सो फ्रेंड्स ఈరోజు నేను మీకు సింపుల్ గా కాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. సో బేసికల్లీ ఇది కాకరకాయ వెల్లుల్లి ఫ్రై అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మీకు అస్సలు చేదు అనిపించదు. అండ్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్, కాకరకాయలు అండ్ వెల్లుల్లి ఉంటే సరిపోతుందన్నమాట. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లలితకృష్ణ వ్లాగ్స్ అని టైప్ చేసి మీరు యూట్యూబ్లో టైప్ చేయగానే రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక 4 కాకరకాయలు తీసుకున్నాను. మంచిగా మనం వాటిని పీల్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం పైనున్న పొట్టంతా మీరు ఇలాగా తీసేయాలి. అన్నిటిని తీసేసిన తర్వాత వాటిని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు మనం వీటిని చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కాకరకాయ కూర అనగానే చాలామందికి వాటిలో ఉన్న విత్తనాలు అవి నచ్చవు, పంటి కింద ఇరుక్కుపోతూ ఉంటాయి. సో దానికి ఒకటి ఏంటి అంటే మీరు ఇలాగా చాకుతో అన్నా తీయచ్చు, లేదు అనుకుంటే ఇలా స్పూన్తో తీసారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, చూపించిన విధంగా స్పూన్తో అన్నీ తీసేసి సీడ్స్ అన్నీ మంచిగా వాటిని చిన్న చిన్న పీసెస్ కింద మీరు కట్ చేసుకోకండి. సో కాకరకాయలు అయితే కట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే నేను వెల్లుల్లి అని చెప్పాను కదా, సో మనం వెల్లుల్లి తీసుకుని వాటిని నేనైతే మంచిగా దంచుతున్నాను అన్నమాట. ఒక 7 వెల్లుల్లి తీసుకున్నాను ఇందులో ఈ కాకరకాయ కూర కోసం. ఇలాగ రోలు లాంటిది ఉంటుంది కదా, దానిలో మంచిగా ఇలాగ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీనివల్ల టేస్ట్ అన్నది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. అండ్ బై ద వే ఇది జర్మనీలో కూడా దొరుకుతుంది. మీరు కావాలి అనుకుంటే అమెజాన్ కానీ ఇకియా కానీ ట్రై చేయొచ్చు ఈ చిన్న రోల్ కోసం. చూస్తున్నారు కదా, చూపించిన విధంగా మీరు దంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఒక బౌల్ తీసుకుని దానిలో ఆయిల్ యాడ్ చేయండి. సో ఆయిల్ అది హీట్ ఎక్కిన తర్వాత మనం తట్కా కోసం తాలింపు గింజలు వేయాలన్నమాట. కొంచెం మస్టర్డ్, జీరా అండ్ అలాగే కొంచెం పచ్చిశనగపప్పు. సో ఇవన్నీ వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి మీరు మంచిగా వెల్లుల్లి కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. పచ్చిగా వేస్తే ఆ పచ్చి వాసన అంతా వస్తుంది. సో వెల్లుల్లి మంచిగా మగ్గిన తర్వాత మీరు దానిలో ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేయండి. సో పసుపు యాడ్ చేసిన తర్వాత కూడా మీరు దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసి నెక్స్ట్ మన కాకరకాయలు యాడ్ చేసేయడమే. సో కాకరకాయలు యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో దట్ మీ కాకరకాయలు అన్నవి మంచిగా కుక్ అవుతాయి. సో ఇలాగ ఒక 2 మినిట్స్ పాటు మూత లేకుండా కుక్ చేసి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి మీరు కుక్ చేస్తే సరిపోతుంది. సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే దీనిలో కారం అది యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, బట్ మీ టేస్ట్కి తగినట్టుగా, మీ స్పైస్ లెవెల్స్కి తగినట్టుగా మీరు కారం యాడ్ చేసుకుంటే ఎంతో ఈజీగా అండ్ ఎంతో మంచిగా క్రంచీ క్రంచీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి ఫ్రై రెడీ అయిపోతుంది. సో ఇది పప్పుచారు కానీ సాంబార్లో కానీ బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి, ఇది నచ్చుతుంది అని మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.